పుష్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నేడు హస్తిర పర్యటనకు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అసభ్య పోస్టుల కేసు విచారణలో పోలీసుల దూకుడు వర్రవాంగుల మాధారంగా మరికొందరికి నోటీసులు ఉద్దేశపూర్వకంగానే మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్గర పోలీసుల ప్రాథమిక విచారణ నివేదికలో వెల్లడి పదిహేడున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళిక కార్తీక పౌర్ణమి వేళ ఆలయాలకు భక్తుల బారులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సమ్మిట్ లో ఆయన పాల్గొంటారు మధ్యాహ్నం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న సీఎం సాయంత్రం రాష్ట్ర సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటన ముగించుకుని శనివారం మధ్యాహ్నం చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్తారు అక్కడ రెండు రోజుల పాటు ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఈ నెల పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు ఈ మేరకు బీజేపీ మహారాష్ట్ర విభాగం ఏర్పాట్లు చేస్తోంది లోక్సభ ఎన్నికల సందర్భంగా తమిళనాడులోనూ పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేశారు సినీ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ పోరాటం చేస్తున్నందున ఆయనతో ఎన్నికల ప్రచారం పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది అధికార పార్టీ ముఖ్య నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను విచారించడానికి కడప పోలీస్ శాఖ సిద్ధమవుతోంది వర్ర రవీందర్ రెడ్డి అరెస్టుతో వెలుగు చూసిన ఆ పార్టీ కార్యకర్తలకు నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వనున్నారు ఇప్పటికే జిల్లాలో పలువురికి నోటీసులు ఇచ్చారు వర్ర రవీందర్ రెడ్డి వద్ద నుంచి సీజ్ చేసిన సోషల్ మీడియా పేజీల వారీగా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు అదే సమయంలో వర్ర రవీందర్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు రవీందర్ రెడ్డి అరెస్టుతో వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ నెల ఎనిమిదిన వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డిలపై ఐటీ యాక్టు బిఎన్ఎస్ యాక్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు వర్ర రవీందర్ రెడ్డిపై నందలూరు పోలీస్ స్టేషన్ లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది జిల్లాలోని రాజంపేట కడప తాలూకా చిన్నచౌకు జమ్మలమడుగు ముద్దనూరు పొద్దుటూరు ప్రాంతాల్లో పది కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇతనిపై నలభై వరకు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు వర్రా వాంగ్మూలం ఆధారంగా నలభై ఐదు మంది వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెట్టి విచారించేందుకు సిద్ధమవుతున్నారు రెండు పేల పన్నెండులో వైకాపా సామాజిక మాధ్యమ రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన కొందరు సామాజిక మాధ్యమ కార్యకర్తల్ని పోలీసులు గుర్తించారు రెండు పేల పంతొమ్మిదిలో వైకాపా సోషల్ మీడియా రాష్ట స్థాయి బాధ్యతలు చేపట్టిన ఐ డ్రీమ్ ఛానల్ చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి వైకపా సోషల్ మీడియాకు పనిచేశారు వారి ఐదు మంది టీంలో కీలకంగా పనిచేసిన పన్నెండు మంది పార్టీ కార్యకర్తల పేర్లను సేకరించారు అదేవిధంగా రెండు పేల ఇరవై రెండులో వైకపా సోషల్ మీడియా స్థాయి బాధ్యతలు చేపట్టిన సజ్జన భార్గవరెడ్డి హయాంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఫోటోలు మార్పింగ్ చేసే మరికొందరు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు వ్యక్తిగతంగా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతూ వైకాపాకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి యూట్యూబ్ ఛానల్స్ పేర్లను పోలీసులు సేకరించారు వారందరికీ వ్యక్తిగతంగా నలభై ఒకటి ఏ నోటీసులు ఇవ్వనున్నారు వీరిలో కొందరు సినిమా నటీమణులు మాజీ జర్నలిస్టులు మీడియా ఛానల్స్ అధిపతులు ఉన్నారు ఇరవై ఆరు మంది వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల్లో సగం మందికి ఒకటి ఏ నోటీసులు అందజేశారు విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సూచించారు వర్ర రవీందర్ రెడ్డి ఫేస్బుక్ నుంచి నలభై మూడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అధికార పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యుల మార్పింగ్ ఫోటోలతో కూడిన అసభ్యకరమైన పోస్టులే వీటిలో ఎక్కువగా ఉన్నాయి అసభ్యకరమైన పోస్టుల్ని పరిశీలించిన తర్వాత ఎవరు కంటెంట్ ఇస్తే ఎవరు పోస్ట్ చేశారనే దానిపై విచారించేందుకు పోలీసులు సంబంధిత వైకాపా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు రాష్ట్రస్థాయి వైకాపా సామాజిక మాధ్యమ బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి లాంటి వాళ్లు కార్యకర్తల ఐడీలో తమ వద్దే పెట్టుకుని ప్రత్యర్థులపై పోస్టులు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది వీటన్నింటిపై సమగ్ర విచారణ చేయడానికే కార్యకర్తల్ని పోలీసు శాఖ విచారణకు పిలిచే అవకాశం ఉంది సంచలనం రేపిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను తగలబెట్టారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఆర్టీఓలుగా పనిచేసిన మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడుతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోందని ప్రాథమిక నివేదిక చెబుతోంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షాహీన్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు తగులుబడిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దహనం యాదృచ్ఛికంగా ప్రమాదకరంగా జరిగింది కాదు అది కుట్రపూరితంతో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అప్పటి అప్పట్లో పనిచేసిన ఆర్డీఓలతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా హస్తం ఉందన్న అభిప్రాయం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది జూలై జూలై ఇరవై ఒకటో తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు తగులుబడిపోయాయి దీనికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హుటాహుటిన అటు డీజీపీతో పాటు సిఐడి ప్రధాన చీఫ్ మరోవైపు చీఫ్ సెక్రటరీ అందరూ వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అమరావతి నుంచి మదనపల్లికి హెలికాప్టర్లో డిఐజీ అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ వచ్చి అక్కడ ప్రాథమికంగా విచారణ నిర్వహించారు ఆ తర్వాత ఇది సంఘటన జరిగిన రోజే ఈ ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఇది కుట్రపూరితం ఉంది అన్న అభిప్రాయం అప్పుడే వ్యక్తమైంది కానీ పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించిన తర్వాత పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి కొద్ది రోజుల పాటు మదనపల్లి డిఎస్పితో పాటు ప్రత్యేక అధికారి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీని ప్రత్యేక అధికారిగా బృందం ఏర్పాటు చేసి విచారణ నిర్వహించారు ఆ తర్వాత స్థానిక పోలీసులు ప్రత్యేక బృందం దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి రావడంతో ఇది పెద్ద ఎత్తున జరిగిన కుట్ర కోణంగా గడిచిన ఐదేళ్ల కాలంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలోని అసైన్మెంట్ భూములు కావచ్చు అదేవిధంగా ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై హక్కులు సాధించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ ఫైళ్లను దహనం చేసేలా ప్రయత్నం చేశారన్న ప్రాథమిక ఆధారాలు వెలుగులోకి రావడంతో దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిఐడికి ఆదేశాలు చేసింది సిఐడిలో విచారణ నిర్వహించిన తర్వాత సిఐడి అధికారులకు గడిచిన కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది ప్రధానంగా సంఘటన జరిగిన రోజు నుంచి సిఐడికి అప్పగించేంత వరకు స్థానిక పోలీసులు కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించారు పెద్దిరెడ్డి సహాయకుడు తుకారాం అదేవిధంగా మదనపల్లికి సంబంధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనితుడిగా భావించే మాధవరెడ్డికి సంబంధించిన ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అదేవిధంగా మదనపల్లి మాజీ శాసనసభ్యుడు షాజహాన్ బాసా కావచ్చు అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జింకా చలపతి అదేవిధంగా మదనపల్లిలో పలు అక్రమాలకు అడ్డాగా వ్యవహరించే వ్యక్తి బాబుజాన్కి సంబంధించి కూడా పలు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు వారందరినీ విడతల వారీగా విచారించారు వీరందరితో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ప్రధాన అనుచరులను విచారించడంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి కూడా అందరినీ అటెండర్ మొదలుకొని ఆర్డీఓ స్థాయి వరకు అందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు కుట్రపు కోణంలోనే ఇది ప్రమాదం జరి ఫైళ్లను దహనం చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఈ ప్రాథమికంగా నిర్ధార నివేదిక మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిషోడియా అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓలుగా పనిచేసిన పూర్వ ఆర్డీఓలుగా పనిచేసిన మురళి అదేవిధంగా హరిప్రసాదు మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ నాయుడుపై కూడా అభియోగాలు నమోదు చేశారు వీరితో పాటు ఈ సంఘటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం అదేవిధంగా ఆయన అనుచరుడు మాధవరెడ్డి కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా నివేదికలు వచ్చడంతో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటూ సస్పెండ్ కు గురైన పూర్వ ఆర్డీఓ మురళిని కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులు ఆస్తులు ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు ఉన్నాయన్న కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు ఆయన ఇప్పటికే ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు అదేవిధంగా హరిప్రసాద్ను కూడా అప్పుడే సంఘటన జరిగిన రోజే పూర్వ ఆర్డీఓ హరిప్రసాద్ను కూడా సస్పెండ్ చేశారు గౌతమ్ తేజ్ నాయుడును కూడా సస్పెండ్ చేశారు మరోవైపు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిఐడి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు కానీ ఇప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఈ ఫైల దహనం కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న తుకారాం పరారిలో ఉన్నాడు అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే వ్యక్తి శశికాంత్ అన్ని అంశాలకు వీరితో వీరికి వెనుక ఉండి అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన శశి శశికాంత్ పై కూడా ఆరోపణలు వచ్చాయి శశికాంత్ సంబంధించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి ఆ శశికాంత్ ఇంట్లో ఉన్న కీలకమైన దస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ శశికాంత్ ను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ శశికాంత్ కూడా పరారీలో ఉన్నారు ఓవైపు తుకారాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అతని కుమారుడు మాజీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించే శశికాంత్ ఇద్దరు పరారీలో ఉన్నారు ఇప్పటికే పూర్వ ఆర్డీఓలు హరిప్రసాద్ మురళిపై అదేవిధంగా గౌతమ్ తేజనాడుపై అభియోగాలు నమోదు చేశారు ఇప్పటికే మురళి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన జైల్లో ఉన్నాడు హరిప్రసాద్ ప్రసాద్ సస్పెండ్ చేశారు గౌతమ్ తేజ్ సస్పెండ్ చేశారు కానీ తుకారాము అదేవిధంగా శశికాంత్ కు సంబంధించి కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా మరింత కీలక సమాచారం వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక మేరకు ఆర్డీఓ మురళీతో పాటు హరిప్రసాద్ అదేవిధంగా గౌతమ్ తేజ్ నాడిపై అభియోగాలు నమోదు చేశారు ఆర్పి సిసోడియా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వారిపై అభియోగాలు నమోదు చేశారు దీనికి సంబంధించి పరారీలో ఉన్న తుకారం కావచ్చు శశికాంత్ కావచ్చు అదేవిధంగా మరికొంతమందిని విచారించడం ద్వారా మరిన్ని కీలక అంశాలు విలువకి వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఐదు వందల ఎకరాలకు భూములకు సంబంధించి వాటిని హక్కుపత్రాలు పొందడానికి మరోవైపు పదమూడు వేల ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి హక్కుపత్రాలు పొందేందుకు చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఈ ఫైళ్ల దహనానికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అటు ఆర్డీఓ హరిప్రసాద్ని కావచ్చు లేకపోతే ఆర్డీఓ మురళీని కావచ్చు తరచూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం కలిసేవారని అదేవిధంగా మాధవరెడ్డి కూడా హరిప్రసాద్ను మురళిని కలిసేవారని వాళ్ళు కలిసిన తర్వాత సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ్ను ఆర్డీఓలు తన తమ ఛాంబర్ పిలిపించుకొని వారితో మాట్లాడి ఈ ట్వంటీ టూ ఏ ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాల నుంచి ఫ్రీ హోల్డ్ చేయడానికి అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి గౌతమ్ తేజ్ నాయుడుకు ఆర్డీఓలు ఆదేశాలు జారీ చేసేవారని చెప్పి ఆర్డీఓలకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న మనీ మొదలియారు ఈ పోలీసుల విచారణలో సిఈడి విచారణలో వెల్లడించినట్లు నివేదికలో పేర్కొన్నారు ఈ సిసి కూడా ఆర్డీఓలకు సీసీగా పనిచేసిన మనీ మొదలియారు కూడా అతను కూడా రెగ్యులర్ ఉద్యోగి కాదు కాంట్రాక్ట్ ఉద్యోగి అతనికి నేపథ్యం కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరుకు సంబంధించిన వ్యక్తి కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనానికి సంబంధించి ఆర్డీఓలకు క్యాంప్ క్లర్క్గా సీసీగా పనిచేసిన మనీ మొదలియారు కీలక వ్యక్తిగా భావిస్తున్నారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు విచారణలో ఆయన వెల్లడించిన అంశాలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు ఆ నివేదికలోనే అటు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ గౌతమ్ తేజ్ నాయుడు అదేవిధంగా తుకారాం మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు నివేదిక రావడంతో ఇప్పటికి ముగ్గురిపైన అభియోగాలు నమోదు చేశారు ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి రాష్ట్రంలో అర్హులైన వ్యక్తులు డిసెంబర్ మొదటి వారం నుంచి పింఛన్ కోసం దరఖాస్తుకు ప్రభుత్వం విసలబాటు కల్పించిందని శరపు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఆన్లైన్ గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు పింఛన్దారులు పంపిణీ సమయంలో గ్రామంలో ఒకటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పింఛన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని మంత్రి తెలిపారు వరుసగా మూడు నెలలు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ తాత్కాలిక ఆపేస్తామన్నారు కాలంలో కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వారికి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు అనేక మంది అనర్హులు పింఛన్ తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది ఇప్పటికే అభ్యర్థిని బరిలోకి దించి ఎంపీటీసీలను శిబిరాలకు వైసీపీ తరలించి ఏర్పాటు చేస్తున్న తరుణంలో కోర్టు తీర్పు ఆ పార్టీకి చెంపపెట్టుగా మారింది ఇక ఎన్నికే తరవాయి అనుకుంటున్న సమయంలో రద్దు కావడంతో వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టీడీపీ నాయకులతో కలిసి వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారనే ఆరోపణలతో ఆయనపై వైసీపీ చర్యలకు ఉపక్రమించింది మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేపట్టిన మండలి చైర్మన్ రఘురాజుపై అనర్హత వేటు వేశారు ఈ ఏడాది జూన్ మూడు నుంచి ఈ స్థానం స్థానం ఆరు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల నాలుగున ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ రోజు నుంచి ఈ నెల పదకొండు వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది పన్నెండున నామినేషన్ల పరిశీలన జరగ్గా పద్నాలుగు వరకు నామినేషన్ల ఉపసంరణకు గడువు ఇచ్చారు అయితే రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై ఈ నెల ఆరున ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది రఘురాజు వాదనలను మండలి చైర్మన్ మరోసారి వినాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది అయితే కోర్టు తీర్పు కాపీ ఇటు రాష్ట్ర అధికారులకు అటు కేంద్ర ఎన్నికల సంఘానికి అందకపోవడంతో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్నిక నిర్వహించాల్సి ఉంది ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి వైసీపీ తరఫున చిన్నప్పల్ నాయుడు వేశారు సీఎం చంద్రబాబుతో సమావేశమైన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పోటీలో దిగేందుకు రంగం సిద్దం చేసుకున్నారు కోర్టు తీర్పు అనంతరం ఎన్నిక అనివార్యమైతే స్వతంత్రంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థులుగా ఇందుకూరి సుబ్బలక్ష్మి కె వెంకటరావు నామినేషన్ వేశారు ముగ్గురి నామపత్రాలు ఆమోదం పొందాయి ఎన్నిక తప్పదని అనుకున్న తరుణంలో కోర్టు తీర్పు మేరకు రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది హైకోర్టు తీర్పు ఈసీ నిర్ణయంపై ఇందుకు రఘురాజు హర్షం వ్యక్తం చేశారు అనుకుంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఒక పక్క జడ్జిమెంట్ అవుతుంది ఎలాగ ఏమీ జరుగుతుందని అయితే అందరూ వేయడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి చేశారు ఇండిపెండెంట్ నామినేషన్ చేశారు అందరం నన్ను అడిగారు నేను ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరుగుతుంది కోర్టుకు వెళ్తానని చెప్పి నాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాను ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు చేసే ఉత్తర్వులు జారీ చేయడం నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయి కానీ నేను ఎవరిని కూడా దూషించే పరిస్థితి కాదు ఎవరిని కామెంట్ చేసే కూడా పరిస్థితి కాదు కొన్ని కొన్ని కారణాలు జరుగుతాయి కొన్ని విషయాలు సో వచ్చినా కానీ పాజిటివ్గా తీసుకొని నేను పాజిటివ్గా ముందుకెళ్ళాను నాకు పాజిటివ్గా న్యాయం జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా

వాస్తవంగా ఇందుకూరు రఘురాజుకు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఆఖరు వరకు ఎమ్మెల్సీగా గడువుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎస్కోట నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రఘురాజు మధ్య ఆధిపత్య పోరు నడిచింది ఈ క్రమంలో రఘురాజుని ఆ పదవి నుంచి తొలగించాలని అప్పట్లో వైసీపీ నాయకులు ఎత్తులు వేశారు ఆ క్రమంలో ఆయనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో అనర్హత వేటు వేయించారు కానీ న్యాయం రఘురాజు పక్షం వహించడంతో ఎన్నిక రద్దయింది దీంతో ఇందుకూరు రఘురాజే ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పూర్తి పదవీ కాలం కొనసాగనున్నారు ఈ పరిణామం వైసీపీకి మారింది దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఇవాటి నుంచి గ్రైడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ జీఆర్ఏపీ త్రీని అమల్లోకి తెచ్చింది పొగమంచి తీవ్రతకు గురువారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరగడం సహా వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ త్రీ నిబంధనల ప్రకారం బీఎస్ త్రీకి చెందిన పెట్రోల్ వాహనాలు బీఎస్ ఫోర్ కేటగిరీకి చెందిన డీజిల్ వాహనాలు ఢిల్లీలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోకి అనుమతించారు జాతీయ భద్రత ఆరోగ్య కేంద్రాలు ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణాలు మినహా మిగిలిన నిర్మాణాలు కూల్చివేతలపై నిషేధం అమల్లోకి తెచ్చారు ఐదో తరగతి వరకు పిల్లలకు నేటి నుంచి వ్యక్తిగత తరగతుల హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు వారికి ఆన్లైన్ పాఠాలు నిర్వహించనున్నారు కెనడా పోలీసులు అరెస్టు చేసిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ డి ఫ్యాక్టో చీఫ్ అర్షిష్ సింగ్ గిల్ అలియాస్ అర్షి డల్లాను అప్పగించాలని కెనడాను అభ్యర్థిస్తున్నట్లు భారత్ తెలిపింది రెండు వేల ఇరవై మూడులో డల్లాను ఉగ్రవాదిగా గుర్తించిన భారత్ అతడిని అరెస్టు చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరగా ఒట్టావో ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది తాజాగా డల్లాను అరెస్టు చేసిన వేళ భారత ఏజెన్సీలు అతడి అప్పగింత విజ్ఞప్తిపై పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు యాభైకి పైగా హత్యలు హత్యాయత్నం దోపిడీ ఉగ్రవాద నిధుల కేసులో నేరస్తుడైన డల్లాపై రెండు వేల ఇరవై రెండులో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు వివరించారు ఆయా కేసులో కెనడా అధికారులకు భారత్ సమాచారాన్ని అందించిందని జైస్వాల్ తెలిపారు ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా జమ్మూ కశ్మీర్ పోలీసులు ముష్కరులతో సంబంధాలున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా సోపోర్ నగరంలోని రషీదాబాద్ లో ఉగ్రవాదుల సహచరుడిగా భావిస్తున్న ఆమిర్ రషీద్ ఆస్తిని పోలీసులు చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులోని నిబంధనల ప్రకారం కోటి రూపాయల విలువైన నివాస నివాసగృహాన్ని పోలీసులు అటాచ్ చేశారు ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు కార్తీక పౌర్ణమిని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు కర్నూలులో తెల్లవారుజామునే కేసీ కెనాల్ వద్దకు చేరుకున్న మహిళలు దీపాలు వెలిగించి నీటిలోకి వదిలారు వినాయకఘాట్ వద్ద సత్యనారాయణ స్వామి మరికంట అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి మహాపుణ్యక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలారు జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక పౌర్ణమి వేళ అన్నమయ్య జిల్లాలోని శివాలయాలకు భక్తులు బారులు తీరారు తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి పూజలు చేశారు